బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ సమ్మేళనంలో విష్ణు వ్యవహార శైలిపై అగ్రనేతలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని విష్ణువర్ధన్ రెడ్డికి అధిష్టానం హెచ్చరిక చేసినట్లు సమాచారం. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థిని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై ఏపీ చీఫ్ పురంధేశ్వరిని అడిగి అధిష్టానం సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నరేష్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కొత్తలపై చేసినటువంటి వివాదాస్పద ప్రకటనపై బీజేపీ అధిష్టానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇకపై ఇటువంటి ప్రకటనలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే చివరి అవకాశం. ఇక మిగతా అవకాశాలలో గతంలో కూడా ఒకసారి ఈ పొత్తుల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు ఆయనకు నేరుగానే చెప్పడం జరిగింది. దాంతో ఆయన పార్టీ కార్యక్రమం నిన్న జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటా ఆయన ఢిల్లీ వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీ హైకమాండ్ ఆగ్రహాన్ని సవి చేయడంతో ఇక ఆయన అడిగి వెంటనే కదిరికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే ఇంకా అందరూ కూడా వివరణించుకోవాల్సిందని అనుకుని వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటీవల ఆయన చేసినటువంటి ప్రకటన మనం చూస్తే బీజేపీ నాయకుడే ఏపీ సీఎం కావాలి, వేరే పార్టీ నుంచి సీఎం చేయడానికి బీజేపీ పనిచేయదు, బీజేపీ బలహీనంగా ఉంటే పొత్తు కోసం ఎందుకు తాకులాడుతున్నారు, అంతేకాకుండా 2014లో పరిస్థితి వేరు, 2024లో పరిస్థితి వేరు, చంద్రబాబుతో అమిత్ షా సమావేశంపై అధికారికంగా సమాచారం లేదు, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అటు టీడీపీ నేతలను కూడా కొంత ఆగ్రహానికి గురి చేశాయి. ఇటు టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ నేతలందరూ కూడా బీజేపీ అధిష్టానానికి ఈ వ్యాఖ్యలను తీసుకెళ్లారు. దాంతో నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమం బీజేపీ నేషనల్ కౌన్సిల్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిపైనే అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకపైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము అని కూడా హెచ్చరించారు. పొత్తులు సీట్లపై ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రతిని వర్గాల నుంచి మనకు అందినటువంటి సమాచారం. ఇంకోసారి పెద్దలపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. ఇక బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి అంటూ సీఎం అభ్యర్థిని ఏ విధంగా ప్రకటన చేశారు, ఎందుకు ప్రకటన చేశారు, ఎవరు చెప్పారు, అధిష్టానం మీకు చెప్తుందా ఇటువంటి ప్రకటన చేయాలని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా విష్ణువర్ధన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనపైన పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ జాతీయ సమ్మేళనంలో విష్ణు వ్యవహార సంచాయకుల నేతలందరూ కూడా సీరియస్ అయ్యారు, రాష్ట్ర అధ్యక్షురాలు అనుమతి లేకుండా ఇన్ఛార్జీలకు తెలియకుండా ఇక్కడ ఎటువంటి ప్రకటనలు చేయకూడదు, వాళ్ళకి తెలియకుండా ఎట్లా మాట్లాడతామని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి పార్టీ తెలియకుండా పొత్తులు ఇతర వ్యవహారాలపై మాట్లాడితే ఉపేక్షించేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీ నుంచి బహిష్కరిస్తామని కూడా తీవ్ర స్థాయిలో ఒక దశలో హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అగ్ర నేతలు ఇక పలువురు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల ముందు విష్ణువర్ధన్ రెడ్డిపై అగ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక పార్టీ నేతలు ఆగ్రహంతో సమ్మేళనం నుంచి మధ్యలోనే విష్ణువర్ధన్ రెడ్డి కదిరికి వెళ్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.